దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 33:14 నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, ఈ వాగ్దానం పలికే ముందు ప్రభు తన భక్తుడైన యిర్మీయాతో చెప్తున్న మాట ఏంటంటే, యిర్మీయా ద్వారా చెప్పిస్తున్న మాట ఏంటంటే, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను అన్నాడు. అంటే ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే దేవుడు చెప్పిన ఆ మంచి మాటలు, దేవుడు చెప్పిన మంచి మాటలు మన పట్ల నెరవేరాలంటే ఖచ్చితంగా మనం ఆయనకు మొర్రపెట్టాలి. ఇంతకీ ఆయన చెప్పిన మంచి మాటలు ఏంటి? 7:6 అంటాడు. 6 నేను ఆరోగ్యాన్ని కలగజేస్తా, స్వస్థత మరలా రప్పిస్తా, వారిని నిత్యము వారికి సమాధానాన్ని సమృద్ధిని అనుగ్రహిస్తా, చెరలో నుండి వారిని బయటికి రప్పిస్తా. అంతమాత్రమే కాదు, ఇంకేమంటున్నాడంటే, నేను వారికి చేయు సకల ఉపకారములను గురించి అనేక మందికి తెలుస్తుంది. అంతమాత్రమే కాదు, ఎన్నో మంచి కార్యాలు వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో నేను చేస్తా, ఇలా ఎన్నో ఆశీర్వచనాలు ప్రొనౌన్స్ చేశాడు. అవన్నీ చెప్పి ఈ అధ్యాయంలో నేను చెప్పిన ఈ మంచి మాట నేను నెరవేరుస్తాను, ఆ మంచి మాటలు నెరవేర్చే దినాలు వస్తున్నాయి అన్నారు. అలాంటి మంచి మాట నెరవేర్చే దినాలు రావాలంటే మనం ఆయనకు మొర్రపెట్టాలి, ఆయనకు మొర్రపెట్టాలి. మనం ఆయనకి ఎంత మొర్ర పెడతామో అంత దేవుడు ఆ దినాలు త్వరగా వచ్చేటట్టు చేస్తాడు. ఆయన మనం గ్రహింపలేని గొప్ప సంగతులు మనకు తెలియచేసి మనల్ని ఆనందింపజేస్తాడు. కనుక దేవుడు మనకు పట్ల దేవుడిచ్చిన ఆ మంచి వాగ్దానాలన్నీ నెరవేరాలంటే, మీకు కూడా వింటున్న మీకు కూడా చాలా వాగ్దానాలు మీకు ఇచ్చాడు, మీ హృదయానికి హత్తుకునే మంచి వాగ్దానాలు, అవన్నీ నెరవేరే దినాలు వచ్చినాయి, దాదాపు దగ్గరికి వచ్చేసినాయి. అవి రావాలంటే మీరు ఎంత ఎక్కువగా ఆయనకు మొర్ర పెడతారో అంత త్వరగా మంచి దినాలు వచ్చేస్తాయి. కాబట్టి ప్రభు పేరట నేను మిమ్మల్ని బ్రతిమాలేది, మొరపెడదాం. మన పూర్వీకులు ఎంత మొరపెట్టారు, వారు మొరపెట్టిన కొలది దేవుడు కార్యాలు చేశాడు. మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం, ఇజ్రాయేలీలు వారి మొరలు దేవుడు ఆలకించాడు, వారి కన్నీటిని దేవుడు చూచాడు. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూచాను, వారి పెట్టిన మొరలు నేను విన్నాను అన్నాడు. నేను వారిని విడిపించడానికి దిగి వచ్చాను అన్నాడు. ఈరోజున ఈ మాటలు వింటున్న మన కోసం కూడా దిగి వస్తాడాయన, మనల్ని విడిపిస్తాడాయన. ఎప్పుడంటే మనం మొరపెట్టేవారిగా ఉంటే. అలా బైబిల్ గ్రంథంలో చాలామంది, ఇబ్బేజు అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా దేవునికి మొర్ర పెట్టాడండి, దేవునికి మొర్ర పెట్టాడు. అయ్యా, నా సరిహద్దులు విశాలపరిచయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నీ చేయి నాకు తోడుగా ఉంచయ్యా, దయచేసి కీడు నుండి నన్ను తప్పించయ్యా. దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాడు. యొబ్బేజు మొర్ర దేవుడు ఆలకించాడు. యొబ్బేజు మనవి చేసిన దాన్ని యొబ్బేజుకు దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజున మీరు దేవునికి మొర్ర పెట్టే ఆ జాబితాలో వెళ్దాం. ప్రార్థన వేరు, మొర్ర వేరు. ప్రార్థన అంటే మామూలుగా మనం చేసుకునేదాన్ని, సమాజంగా కూడుకున్నప్పుడు చేసేదాన్ని ప్రార్థన అంటారు. మొర్ర అంటే ఇక కన్నీళ్లతో రోదన చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ప్రార్థనని మొర్ర అంటారు. అలాంటి మొర్ర పెడదాం మనందరం. దేవుని దగ్గర ఎంత ఎక్కువ మొర్ర పెడతామో అంత త్వరగా ఆ మంచి రోజులు మన కోసం వస్తాయి. మీ అందరి తరపున దేవుణ్ణి నేను కోరుకునేది, ఆ మంచి రోజులు వింటున్న మీ అందరికీ త్వరగా రావాలని. మిమ్మల్ని కూడా నేను కోరుకునేది, మొరపెట్టండి, ఎక్కువగా మొరపెట్టండి. ఎంత ఎక్కువ మొర పెడతామో అంత త్వరగా మనమున్న ఈ అంధకారం నుండి, ఈ బాధల నుండి, ఈ చెర నుండి, ఈ సమస్యలన్నింటి నుండి బయటపెట్టేస్తాడు. కాబట్టి అలా మొరపెడదామా? నేను మీ తరఫున ప్రార్థన చేస్తున్నాను. అందరూ నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీరు చెప్పిన మంచి మాట నెరవేరు దినములు వచ్చుచున్నవి అన్నారు. నిజంగా త్వరగా నీ బిడ్డలకు ఆ మంచి దినాలు వచ్చునట్లు మీరు కృప చూపించమని అయ్యా వీరు కూడా నీకు మొర్ర పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మొర్రలు ఆలకించి అంగీకరించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.